కళ్ళను తరచు నీళ్లతో కడగడమే ఇన్ఫెక్షన్ బారిన పడ్డ వారికి ముఖ్యమైన చికిత్స అని వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాకుండా కలకలక చిన్నారుల్లో ఎక్కువగా వచ్చే వారి నుంచి కుటుంబ సభ్యులకు వ్యాప్తి చెందుతుందని వైద్యులు అంటున్నారు. రాజమండ్రిలో కలకలక తీవ్రతపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా స్కూళ్ళు ఆఫీసులతో పాటు ఏదైతే వ్యాపారులు ఇలా వివిధ వర్గాల ప్రజలు కూడా కలకలకలు బారిన పడుతున్నారు. ప్రస్తుతం మన రాజమండ్రి జిల్లా ఆసుపత్రిలోని ఏదైతే కంటి విభాగం ఓపీ వద్ద ఉన్నాం. ఏదైతే గత కొద్ది రోజుల నుంచి కూడా ఇక్కడికి కలకలకు సంబంధించిన బారిన పడేవారు ఎక్కువగా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే కనుక ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాప్తి చెందుతుంది. గతంలో ఏదైతే కలకలకు వచ్చిన నమోదైనప్పటికీ ఈ సీజన్లో ప్రస్తుతం ఈ సీజన్లో అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే కనుక రెండు రోజుల పాటు దాదాపు 3 రోజుల పాటు ఈ కలకలకు ఉంటున్న నేపథ్యంలో తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మనం చూస్తున్న ఇక్కడికి కలకలక బాధితులు అనేక మంది ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. చెప్పండి సార్, మీకు ఎప్పుడు కలకలు? 2 డేస్ బ్యాక్ అవుతుంది సార్. స్టార్టింగ్లో కొంచెం ఎక్కువగా ఉందండి. ఇప్పుడు ఆ డ్రాప్స్ అవి వాడడం వల్ల కొంచెం దాని ప్రెషర్ తగ్గుతుందండి. కొంచెం ఎక్కువ ఎవరికి వస్తుంది? మ్యాక్సిమం స్టార్ట్ అయితే అందరికీ వస్తుంది సార్. పిల్లలకు కూడా కాంటాక్ట్ ఈజీగా వచ్చేస్తుందండి. అందుకనే ముందు జాగ్రత్త కోసం వచ్చిన వెంటనే బయటికి పంపించకుండా ఇంకా స్కూల్లో ఆపించి ఇంట్లోనే కూర్చోబెడుతుంది. అంటే దీని ద్వారా వెళ్ళి వేరే వాళ్ళు ఎవరికి కాంటాక్ట్ అవ్వకూడదన్న ఉద్దేశంతో ఇంక ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటున్నాం. చెప్పండి. 2 డేస్ అవుతుందండి. ఇవాళ 3rd డే అండి. మాకు కొంచెం రిలీఫ్గా ఉందండి. మాకు ఎక్కువ ఇచ్చింగ్ వస్తుందండి. కళ్ళు మంట వస్తున్నాయండి. రెడ్ కలర్ అయిపోతున్నాయండి కళ్ళు. ముందుగా కళ్ళు దురద వస్తుంది, తర్వాత మంటలు వచ్చిన తర్వాత ఈ కలకలగా తెలుసుకుని వివిధ అయితే మందులు వాడుతున్న పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు ఇంకా మరికొంతమంది ఇక్కడ వచ్చిన పేషెంట్లు కూడా ఉన్నారు. చెప్పండి, ఈ కలకలు 4 రోజులు బట్టి వస్తుంది సార్. అందుకని హాస్పిటల్గానే వచ్చాము. ఇంట్లో వాళ్ళకి ఒకరి తర్వాత ఒకరికి కూడా వచ్చిందండి. వచ్చింది కొంచెం నరకలాగా కరకరలు ఆడడం అది జరుగుతుందండి. జాగ్రత్తలు కలకలకు సంబంధించి నివారణ చర్యలు, అదేవిధంగా జాగ్రత్తల గురించి చెప్పేందుకు మనతో పాటు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి కంటి వైద్యులు డాక్టర్ సుబ్బారావు ఉన్నారు. సరే, ప్రస్తుతం ఈ కలకలకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు చెప్తున్నారు? ఈ వ్యాప్తి ఎలా ఉంది? సాధారణంగా కళ్ళకలక అందరి వయసులో వస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలు బాగా ఎక్కువగా ఉంది. 2 గొళ్ళు ఎర్రబడటం, కంట్లో ఇసుక పోసినట్టు ఉండటం, నీళ్లు గారటం అన్ని లక్షణాలు అయి ఉంటున్నాయి. ఇవి ఇక సాధారణంగా వైరస్తో వ్యాప్తి చెందుతుంది. దీన్ని నివారించడం కోసం తరచూ చేతులు శానిటైజర్తో చేతులు కడుక్కోవటం, చన్నీళ్ళతో మొహం కడుక్కోవటం వేసుకోవాలి. వచ్చిన తర్వాత డాక్టర్ని సంప్రదించాలి, లేదా ఏదైనా డ్రాప్స్ కొన్ని వేస్తూ ఉండాలి. ఈ సీజన్ వర్షాకాల ఆరంభంలో ఎక్కువగా అందరికీ ఆక్రమిస్తూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ వైరస్ వ్యాప్తి ఎక్కువ ఉండటం వలన అందరికీ వస్తూ ఉంటుంది. ఒక వ్యక్తికి వచ్చినట్టయితే ఇంట్లో అందరికీ, దాదాపు అందరికీ వస్తూ ఉంటుంది. తగు జాగ్రత్తలు తీసుకుని దూరంగా ఉండటం అలా చేస్తుంటే వాళ్ళకి రాకుండా ఉంటుంది. తీవ్రత కూడా ఉండే అవకాశం ఉందంటారు సార్? కొన్ని కేసులు, కొన్ని కేసుల్లో తీవ్రత కూడా ఉంటుంది. సాధారణంగా ఇది ఎక్కువ అయితే అది కంటి తెల్లపొరను కూడా ఆక్రమించుకుని దానివల్ల కొంచెం ఇది కూడా అవటం అవకాశం ఉంటుంది. తెలిసి తెలియకుండా డ్రాప్స్ కంటిలో వేసుకోవటం కానీ కార్టికోస్టెరాయిడ్ డ్రాప్స్ ఎక్కువ వాడటంగా చేయకూడదు. వెంటనే నేత్ర వైద్యుని సంప్రదిస్తే మంచిది. ఈ పరిస్థితి కళ్ళకలకు వచ్చిన వారు ముఖ్యంగా తరచూ కళ్ళని కడుగుతూ వాష్ చేసుకుంటూ ఉండాలని చెప్పి కూడా వైద్యులు సూచిస్తున్నారు. అదేవిధంగా కొన్ని కేసులు అయితే కొన్ని ఇవి తీవ్రంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా చెప్తున్నారు. తెలిసి తెలియకుండా డ్రాప్స్ కూడా వైద్యం చేసుకోవద్దు, వైద్యులను సంప్రదించాలి. ముఖ్యంగా కుటుంబంలో ఒకరికి వచ్చినప్పుడు జాగ్రత్త పడాలి, లేదంటే అందరికీ కూడా వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మొత్తం మీద గత సీజన్ కంటే ఈసారి మాత్రం కళ్ళకలకలు ప్రజలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ రఘుదేవ్, వరప్రసాద్, ఐన్యూస్, రాజమండ్రి.